నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ రాహుల్ రాజు ఎమ్మెల్యేతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని, ఆ ప్రకారంగా జిల్లాలో దాదాపుగా 230 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. 100కు 70% మార్కులు వచ్చిన వారిని రెగ్యులరైజ్ చేస్తామని, 70 మార్కులు తక్కువ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి పర్ఫార్మెన్స్ను నిరూపించుకోవడానికి మరో 6 నెలల పాటు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అనంతరం 15 ఆగస్టు 15 వేడుకలపై అన్ని శాఖల అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. టీచర్స్ సో డిపిఆర్ స్టాఫ్ సో సర్వీసెస్ రాలేదు సార్. మనం ఇప్పటికైతే అందరూ పెట్టేసాం. ఈరోజు మన డిస్ట్రిక్ట్లో ఫస్ట్ కొద్దిగా మనం స్టార్ట్ పెట్టుకుంటున్నాము. సో ఆల్రెడీ ఎవరైతే ఒక మార్క్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది మార్క్స్, సో దాని ప్రకారంగా ఆల్రెడీ ఏసీఎల్బి గారు ఫీల్డ్కి వెళ్ళేసి కూడా మొత్తం ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళ నుంచి రిపోర్ట్స్ కూడా తెప్పించుకొని అన్ని కూడా చూసి ఎవరైతే 100కి 70 అబో మార్క్స్ వస్తుందో వాళ్ళందరినీ కూడా మనం రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం. 70 బిలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. సో వాళ్ళకి ఏం చేస్తాం అనేసి అంటే నెక్స్ట్ ఇంకో 6 మంత్స్ టైం ఇస్తాం. వాళ్ళు టైం ఇచ్చేసి ఆ 6 మంత్స్ లోపల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయినట్టయితే